తమ నాయకుడు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చెప్పకుండా సంతన ఉత్తరపాడు ఇన్‌చార్జిని ప్రకటించడం బాధాకరంగా ఉందని సంతన ఉత్తరపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు। 2024 ఎన్నికల్లో సరైన అభ్యర్థిని నిలబెట్టాలన్న అధిష్టాన సంకల్పం మంచిదే అయినా కనీసం తమకు ఒక మాటైనా చెప్పకుండా అభ్యర్థిని మార్చడం తమకు తీవ్ర మనస్తాపానికి గురిచేస్తుందని వారు తెలిపారు। ఒంగోలు విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి మద్దిపాడు సంతనూతలపాడు నాగులపులపాడు ముఖ్య కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించారు। సంతనూతలపాడు ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి అవినాభావ సంబంధం ఉందని బాలినేని శ్రీనివాస్ రెడ్డికి నియోజకవర్గ ముఖ్య నాయకులకు కనీసం మాట మాత్రం చెప్పకుండా ఇలా ప్రకటన చేయడం కార్యకర్తలు నాయకుల మనోభావాలను గౌరవించకపోవడమేనన్నారు। ఈ విషయమై బాలినేని శ్రీనివాస్ రెడ్డి వద్ద ప్రస్తావిస్తే తనకు ఆ విషయం తెలియదని చెప్పడం జరిగిందన్నారు। అధిష్టానం మరోసారి పునరాలోచించి సంతనూతలపాడు నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు। సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ అభ్యర్థి ప్రకటనను ఎవరిని సంప్రదించి చెప్పకపోవడం వల్ల కార్యకర్తలలో తీవ్ర గందరగోళం నెలకొంటుందని ఇది పార్టీకి శ్రేయస్కరం కాదని నాయకులు వాపోయారు। ఈ విషయమై బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చెప్పి నిర్ణయం తీసుకుంటే తామంతా అంగీకరిస్తామన్నారు। అధిష్టానం ఇప్పటికైనా ఏకగ్రీవంగా అందరి ఆమోదం పొందిన వ్యక్తికి సీటు ప్రకటిస్తే అతనిని గెలిపించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు। సంతనూతలపాడు మండలం అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి మద్దిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ మారెల్ల బంగారుబాబు ఏఎంసీ మాజీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి నాగులపులపాడు మండల అధ్యక్షులు పోలవరపు శ్రీమన్నారాయణ మద్దిపాడు మండల అధ్యక్షులు మండల అప్పారావు మద్దిపాడు ఎంపీపీ వాకా కోటిరెడ్డి అరుణ గట్టినేని అయ్యన్న పిఎస్ఆర్ పరంధామి రెడ్డి జెడ్పీటీసీ దుంపా రమణమ్మ యలమందారెడ్డి సుధాకర్ శ్రీనివాసరావు నూకతోటి ఈశ్వరరావు నూకతోటి మస్తానమ్మ కత్తినేని శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। సంతనూతలపాడు నియోజకవర్గపు ముఖ్య నాయకులతోటి మేము ఇక్కడ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం। ముఖ్యంగా ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాల మీద మనం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము। ముఖ్యంగా ఈ మధ్య సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పరిణామాలు వేరువేరుగా ఉన్నాయి। ఇప్పుడు దాకా ఈ రేపు జరగబోయే ఎలక్షన్స్ సంబంధించి రకరకాల క్యాండిడేట్లు ఊహాగానాలు జరిగినాయి। ఆ ఎజెండా అయిపోయింది। ప్రజెంట్ అధిష్టానం ఒక క్యాండిడేట్ని నియమించి ఇక్కడ పంపించడం జరిగింది। అది నియోజకవర్గంలోని నాయకులకు కానీ జిల్లాలోని నాయకులకు కానీ ఎవరికి కూడా సంబంధం లేకుండా అధిష్టానం ఒక నిర్ణయం చేసి ఇక్కడ పంపించడం జరిగింది। ఇప్పటివరకు గత 35 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఏ చిన్న అవసరం ఉన్నా పార్టీ అధికారంలో లేనప్పుడు కానీ ఇతరత్ర ఏ సమస్య ఉన్నా కానీ మన నాయకుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి ఈ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ పోయి మేము ఇక్కడ పనులు చేసుకోవడం ఆయన మా అవసరాలకి మా కష్టాల్లో ఆయన ఎప్పుడు ఉన్నాడు। ఇప్పటి వరకు గత 35 సంవత్సరాల నుంచి 88లో రాజశేఖర రెడ్డి గారి మీటింగు సంతనూతలపాడులో పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకి అందరమే అతి దగ్గర సమీపంగా ప్రతి ఒక్కరూ సొంత మనిషిలాగా వాళ్ళ ఇంట్లో పోయి పనిచేసుకుంటున్నాం। ఇక్కడ ఎవరైనా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నప్పుడు మనం ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎమ్మెల్యే తోటి కానీ ఇతరత్ర నాయకులతోటి కానీ ఆయన సమన్వయం చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని చాలా బలంగా ప్రతిసారి ఇప్పుడు జరిగిన 6 ఎలక్షన్స్లో ఒక్కసారి ఓడిపోయి 5 సార్లు గెలవడం జరిగింది। దీనికి పూర్తిగా మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటే ఈ నియోజకవర్గం ఇప్పుడు ముందుకు పోతుంటుంది। మేమందరం మా అభిప్రాయాన్ని వాసన ద్వారా అధిష్టానానికి పంపించి ఈ నియోజకవర్గం రేపు రాబోయే ఎలక్షన్స్లో మా శత్రు ప్రథమ శత్రువు తెలుగుదేశం పార్టీని ఎవరైతే ఓడించగలరో అలాంటి వ్యక్తిని పెద్దలందరం మాట్లాడుకొని పంపిస్తే బాగుంటుందని ముందుగా మేము నాయకులందరం మాట్లాడుకున్నాం। ఈ బాధ్యతని మన నాయకుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం ఎందుకంటే పార్టీ 175కు 175 సీట్లు గెలిపించాలనే దృక్పథంతో ఈ పరుగుని ప్రజల వద్ద నుంచి అందుకోవాలంటే మనకి బలమైన క్యాండిడేట్ కావాలని ఆలోచన చేసి ఉన్న క్యాండిడేట్ని మార్చి ఇంకొక దగ్గరికి వేయటం జరిగింది। అందులో భాగంగా మా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యేని మార్చి ఇంకొక క్యాండిడేట్ని వేయటం జరిగింది। అంత మటుకు బాగానే ఉంది। ఎవరి ప్రమేయం లేకుండా ఎవరికి తెలియకుండా
క్యాండిడేట్ ని మేమే నిర్ణయించి మేము పంపిస్తున్నాం మీరు ఏయినంట మాత్రం అది ఎంతవరకు సబబని మేము అడుగుతాం మేము పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు అధిష్టానాన్ని ధిక్కరించేది కూడా లేదు మాకు పెద్ద దిక్కుగా ఈ ప్రకాశం జిల్లాకి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు నాయకత్వం వహిస్తూ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఇదిగో ఈ కష్టం వచ్చింది ఈ ఎమ్మెల్యే తోటి ఇబ్బంది ఉంది ఆ ఎమ్మెల్యే తోటి ఆ ఇబ్బంది ఉందని ఆయనే అడుగుతాం మేము ఆయనే బాధ్యత అలాంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ క్యాండిడేట్ ని ఈ విధంగా వేశారు ఏందంటే నాకు తెలియదని అన్నాడు కానీ ఎవరికి తెలియకుండా క్యాండిడేట్ మాకు తెలియకపోతే తెలియపోయింది అదే జిల్లా నాయకత్వం వహిస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి నాలెడ్జి కూడా లేకుండా క్యాండిడేట్ ని తీసుకొస్తే ఎట్లా చేయాలి ఏం చేయాలని అయోమయ స్థితిలో ఈ నియోజకవర్గం ఊగిసలాడుతూ ఉంది అదే బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు అయితే కష్టాలన్నీ తీరుస్తున్నాడు కాబట్టి ఆయన ఒక క్యాండిడేట్ ని చూపించి ఈ క్యాండిడేట్ కు మీరందరూ చేయండి అని చెప్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలుగు దేశాన్ని సిత్తు సిత్తుగా ఓడించి వాళ్ళు మూడు పార్టీలు ఏకమైనా కూడా సిత్తు సిత్తుగా ఓడించి మేము వైఎస్ఆర్సీపీని విజయ పదంలో నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయన కోసం ఆయన ఏ క్యాండిడేట్ ని చూపించి ఈ క్యాండిడేట్ ని గెలిపిందంటే గెలిపిటానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఎవరంటే వాళ్ళని ఏత్తే ఎడ ఎవరు సిద్ధంగా లేరు అందరూ నిరుత్సాహంతో ఉన్నారు ఈ నిరుత్సాహం పాగొట్టి యాక్టివ్గా పనిచేయాలంటే బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు ముందుకు రావాలా రావాల్సి వచ్చేంతవరదాకా ఈ కార్యక్రమాలు ఏ క్యాండిడేట్ వచ్చినా ఎవరు సహకరించే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి కొత్తగా ఒక అభ్యర్థిని నియమించడం జరిగింది ఆ అభ్యర్థిని నియమించే విషయంలో మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ సంప్రదించకుండా నియమించడం జరిగింది ఆ సమయంలో మేము బాలినేని వాసు గారి నాయకత్వంలో ఫస్ట్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఆయన నాయకత్వంలో మేము పనిచేసాము మేము వాసు గారి దగ్గరికి పోయి ఏం సార్ ఇట్లా మాకు ఎవరికి చెప్పకుండా కొత్త అభ్యర్థిని గుంటూరు నుంచి తీసుకొచ్చారు అయినా మాకు ఇబ్బంది లేదు మీరు ఏదో చెప్పండి అని అడిగితే ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదు నాది నేను చూసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది ఆ విషయంలో మా నియోజకవర్గ నాయకులందరూ చాలా బాధపడటం జరిగింది కనీసం మాకు చెప్పిన మా జిల్లా నాయకులు మా అందరికీ కష్ట నష్టాల్లో మా తోడుండి మమ్మల్ని నడిపించిన వారికి కూడా తెలియపరచుకోవటం మేము చాలా కార్యకర్తలందరూ చాలా బాధతో ఉన్నాం ఇప్పుడైనా అధిష్టాన వర్గం మరలా పరిశీలించి బాసు గారితో మాట్లాడి ఎవరిని అభ్యర్థిగా నియమించిన మేము మంచి మెజారిటీతో గెలిపించి తప్పనిసరిగా తెలుగుదేశాన్ని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తాము మేము అధిష్టానానికి కానీ పార్టీకి కానీ అలాంటి వ్యతిరేకత లేదు మాకు మా నాయకుడికి సంబంధం లేకుండా నియమించిన అభ్యర్థి కాబట్టి ఇప్పుడైనా అధిష్టానం మన వాసు గారి పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని నియమిస్తారని వాసు గారు కూడా బాధ్యత తీసుకొని మా యొక్క విన్నపాన్ని మన్నించి అధిష్టానంతో మాట్లాడి మంచి ఎవరినైనా అభ్యర్థిని పెడితే మేము గెలిపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ ఈ నియోజకవర్గానికి సంబంధించి గత 35 ఏళ్ళ నుంచి ఏదైతే ఆనవాయితీగా కొనసాగుతుందో ఆ కొనసాగే క్రమంలో ఈసారి కూడా క్యాండిడేట్ విషయంలో ఆయన చొరవ తీసుకొని అధిష్టానంతో మాట్లాడి నాయకులందరికీ పరిచయం చేసి రాబోయే రోజుల్లో నేను మీకు గ్యారంటీ మేము ఏది జరిగినా నేను అండగా ఉంటానని ఒక భరోసా ఇస్తే ఆయన ద్వారా మేము అందరూ పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాము అందరిది ఈ నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది సింగిల్ ఎజెండా కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం